గ్రామ ప్రజల దాహర్తిని తీర్చడం తమ తండ్రి పెంచల స్వామి ఆశయమని దేపూరు గ్రామ వాటర్ ఫ్లంట్ దాత భాస్కర్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వాటర్ ఫ్లంట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో పెంచల స్వామి 31వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు భాస్కర్ నాయుడు, పెంచల నాయుడు వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత భాస్కర్ నాయుడు మాట్లాడుతూ తన తండ్రి పెంచల స్వామి ఆశయం ప్రకారమే గ్రామంలో తాగునీటి వసతి కోసం వాటర్ ప్లాంట్ ను ప్రారంభించామని తెలిపారు. ఇదే కోవలో ప్రతి ఏడాది తమ నాన్నగారి వర్ధంతి సందర్భంగా దాదాపు 5 లక్షల వ్యయంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. తాము ప్రారంభించిన వాటర్ ప్లాంట్ ను గ్రామ పంచాయతీకి అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచిత వాటర్ క్యాన్లు పంపిణీ చేసి తాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు. వాటర్ ప్లాంట్ దాతలైన భాస్కర్ నాయుడు, పెంచల నాయుడులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెంచల స్వామి కుటుంబ సభ్యులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ నాయుడు అండి. మా నాన్నగారి పేరు పెంచల స్వామి. ఆయనది 31వ సంవత్సరం వర్ధంతి. ప్రతి సంవత్సరం ప్రతి ఏదో ఒక కార్యక్రమం మినిమం 5 లాక్స్ తోటి ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. దేపూరు గ్రామంలో నుంచి ఆశ్రమం వరకు లైట్లు కానీ, చెట్లు కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, గజస్తంభం కానీ అన్ని అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తాను. ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం మంచినీటి గ్రామ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచినీటి పథకం ఈరోజు ఓపెన్ చేశాం. అట్లాగే దీన్ని దేపూరు ప్రజలకి అనువుగా ఉండేటట్టుగా గ్రామ పంచాయతీకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈరోజు నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనేది మా ఉద్దేశం. దేపూరు గ్రామం నుంచి బొగ్గేటి వరకు చెట్లు, ఆ పక్క ఈ పక్క చెట్లు పెంచాలనేది మా నాన్నగారి ఆశయం. వాటర్స్ అందరికీ ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదానాలు చేస్తూ ఉన్నారు. అలాగే అవి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే డెవలప్మెంట్ చేసుకుంటాం.